ఆ విఘ్నేశ్వరుడు వీడియోతోనే మేము మీకు పరిచయం అయ్యాం. ఆయన ఆశీస్సులతో మీ ప్రోత్సాహంతో తర్వాత ఎన్నో సిరీస్లు వీడియోలు కూడా చేసాం. మళ్ళీ ఇప్పుడు మా వినాయకుడు మీద భక్తి శ్రద్ధలతో మీకు మంచి కంటెంట్ ఇవ్వాలనే తపనతో. ఒరే మన స్లాంగ్ బయటపడకుండా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, మధ్యలో కెలక్కు. మొదటిది గణపతి బప్ప మౌర్య, రెండోది ఏకదంతాయ, ఇప్పుడు వక్రతుండ అనే సిరీస్ తో మీ ముందుకొచ్చాం. ఈ సిరీస్ కోసం మా టీం అంతా రాత్రనక పగలనక అహర్నిశలు కష్టపడ్డారు. అరే యదవా, అది అహర్నిశలు వీరప్పన్ మీసాలు కాదురా, అహర్నిశలు. అదే ఎందిరా మనకి అన్ని ఏటడగలు అడిగి. అదేనండి, మేము ఇంకేం అడుగుతాం, మీ సపోర్టే. వీడియో నచ్చితే ఒక లైక్, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి. మీకేమనిపించిందో ఒక కామెంట్, మీ అభిప్రాయం మాకు తెలుస్తుంది కాబట్టి. వీలైతే ఒక షేర్, మీతో పాటు మీ పక్కన వాళ్ళు కూడా నవ్వుకుంటారు కాబట్టి. ఎండ్ ఆఫ్ ది డే మేము అందరం ఏం సాధిస్తాం? మీ నుంచి ఒక్క సబ్స్క్రైబ్. Subscribe to Cinemology. Na kankana. Hey, aagave. మీరు ఎవరన్నా ఆడితో మాట్లాడారనుకోండి, నేను మాత్రం మీ జట్టు పీసురా. నువ్వు మాట్లాడితే మేము నీ జట్టు ఉంటామేటి, మేము జట్టు పీసే. తెలియనోడు లారీతో గుద్దిన నొప్పేది కానీ తెలిసినోడు సూద్తో గుద్దిన నొప్పేస్తుందిరా. సూదేటి, నిన్నడు పెద్ద గుణపు మీద దించాడు. ఏట్రా పొద్దు పొద్దున డిస్కషన్ పెట్టారు. రే వన్య మాస్టర్ రాగానే ప్రసాదాలు లిస్ట్ ఇవ్వండిరా. ఈ 9 రోజులు అయ్యేలోపు వన్య మాస్టర్ చేత కూడా ఫుల్ కచ్చెట్టించి గంగలో కలిపియాలి. రే ఏం మాట్లాడుకుంటున్నారా, నాకు కూడా చెప్పండిరా. ఈ రోజు ఏమైనా ప్రోగ్రామ్ ఉందేమో దాని గురించి స్పీచ్ రెడీ చేసుకుంటున్నాం. రే ఇంకా నిన్నటి దాని గురించి అలుగుతున్నారా? మా ఇష్టం, ఎవరికి ఇష్టం వచ్చింది చేసుకోవడానికి. ఎట్రా అందరం కలిసి పందిరేటం. మరి నిన్న నువ్వు చేసిందేటి? రే అది మాట్లాడింది నేను కాదురా. మరి నీలాగుండా ఇంకోటి వచ్చి మాట్లాడా. ఇదేటి ఎంత కరెక్ట్ చెప్పాడు, కొంచెం అలాంటిదేరా. తప్పించుకోవడానికి తుప్పాసు రీజన్లన్నీ చెప్పక. దాని గురించి మీకు మళ్ళీ క్లారిటీ ఇస్తాను గానీ, నిన్న రాత్రి ఏం జరిగిందో ముందు ఒకసారి వినండిరా. మేము మాట్లాడుతున్న కూడా నిన్న రాత్రి గురించే. ఆ రాత్రి గురించి కాదురా, మీరు పడుకుని పోయిన తర్వాత రాత్రి గురించి. పడుకుని పోయిన తర్వాత అది రాత్రి కాదురా, చీకటి. ఒరే ఇదే ఓవర్ యాక్షన్ అంటే, వెనక్కరా రాత్రికే చీకటి వస్తుంది. ఒరే బల్లి నువ్వేనా ఇండ్రా, ఇక్కడ 1:3 వీళ్ళిద్దరూ ఏడ్ చెప్తే అదే వింటాను. అంతేలేండ్రా, మీరు ముగ్గురు కలిసి నన్ను వంటర్ రోల్ చేస్తున్నారు కదరా. నిన్న రాత్రి నువ్వు చేసిందేటమ్మా. ముగ్గురు కలిసి ఉంటే వంటర్ రోల్ ఎలాగవుతారా? ఒకటరా బాబు మాట్లాడితే ఏడ్చేస్తాడు. సరే చెప్పు, స్టోరీ నచ్చితే నేను ప్రొడ్యూస్ చేస్తాను. రాత్రి మీరు అందరూ పడుకుని పోక ఒక ఎలకొచ్చి నా కంకణ కొరికి పట్టుకుని పారిపోయిందిరా. దాని వెనకాల నేను పరిగెట్టాను. అది ముందు నేను వెనక, అది ముందు నేను వెనక. ముందు ఎలక నువ్వు వెనక, బాలేదురా డిజాస్టర్. ఇంకా ప్రొడ్యూసర్ నెతుక్క. ఒరే నేను చెప్తుంది కథ కాదురా, నిజంరా. మరి ఎలా కొరికి వెళ్ళిపోతే, మరి నీ చేతి కదా ఏట్రా. ఇప్పుడే కట్టిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా అంత కొత్తగా ఉంది. ఇది మళ్ళీ నా చేతికి వచ్చింది. రాత్రి స్టేజ్ మీద ఇచ్చిన స్పీచ్ లాగా ఎలా కూడా స్పీచ్ ఇచ్చి ఉంటాడు. ఎలా ఎమోషనల్ అయిపోయి వచ్చి మళ్ళీ కట్టిసి ఉంటది. ఇదేటి దీన్ని అసలు ఎలా కొరికినట్టు కూడా లేదు. నానా గుడ్ మార్నింగ్. అమ్మరి ఇదేట్రా, పంతులు కన్నా ముందు బడి పంతులు వచ్చేస్తున్నాడు. నానా నాటుకుంటలు, నిన్న మీ నాన్నలతో చేసిన ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయిందిరా నానా. మీరు ముగ్గురు ఎంటర్టైన్మెంట్, ఈ మధుగడేమో లాస్ట్ లో ఆయింట్మెంట్. వీధిలో వాళ్ళందరూ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు నన్ను మెచ్చుకుంటున్నారా, మరి థ్యాంక్స్ రా నానా. మధు యారా ఇంటికి రావా ఇంకా సరదాగా. వస్తున్నాడి. ఒరే మధు నిన్న భలే మాట్లాడేవరా సరదాగా. మీ నాన్న నీ మాటలకి ఫుల్ హ్యాపీ అయిపోయి ఉంటాడు సరదాగా. థ్యాంక్స్ అంకుల్. ఈడు ఉన్నాడు నాకు కొంపముచ్చడానికి, ఆని చూసి నేర్చుకోరా సరదాగా. ఎక్కుమండి సార్. గురుగారు ఈ రోజు రాత్రికి మీ ఆవిడ గారిని పట్టుకుని వచ్చేయండి. మా ఆవిడ ఎందుకు సరదాగా? నిన్న మొగోళ్ళు మీటింగ్ పెట్టాం కదా సార్, అందుకే ఈ రోజు ఆడాల కోసం పందిరి దగ్గర ముగ్గులు పోటీ పెడుతున్నామండి. లేడీస్ నైట్, మీరు మీ లేడీస్ వేసుకుని వచ్చాను చెప్తాను. లేడీస్ ఏందండి, నాకున్నది ఒక్క భార్యే సరదాగా. మరి నిన్న రాత్రి మహేష్ గడ ఎదిరింటా ఆంటీ ఏదో అన్నాడు. నువ్వు ఇంటికి పదరా, నీ పని చెప్తాను సరదాగా. నేను ఒకసారి అంటే మళ్ళీ మళ్ళీ అదే గుర్తు చేస్తున్నాడు.
ఏట్రా బాబు ఇవన్య మాస్టర్ ముగ్గులు పోటీ అంటున్నాడేటి లేడీస్ ముగ్గులు వేస్తే మన వెళ్ళి అట్లా రంగులు దొద్దలా పోనెళ్ళి రుద్దుదాంరా కలర్ఫుల్ గా ఉంటది కదా నువ్వే మగోడ్లాగా ఆలోచించు వన్య మాస్టర్ ఏట అన్నాడు లేడీస్ నైట్ అన్నాడు మరి మీ లేడీస్ ని పిలు ఏటి మా అమ్మనా నీ అబ్బా గీతన్రా నిజమే కదా గీతతో మాట్లాడుకోవడానికి నీకంటూ సెపరేట్ టైం కూడా ఉంటదరా అవునవును ఇప్పుడే మెసేజ్ పెడతాను ఒరే బుడతా ఏట్రా గీతతో పాటు జెసికాను కూడా తీసుకురమ్మన్రా జెసికా క్రిస్టియన్ అని రిప్లై ఇచ్చింది ఒరే నేను ఇప్పుడే చెప్పాను అప్పుడే అలాగే ఇచ్చేస్తారా రిప్లై నువ్వు మాట్లాడేటప్పుడు మెసేజ్ పెట్టాను నువ్వు మాట్లాడటం అయిపోగానే రిప్లై ఇచ్చింది ఈ కుళ్ళుబోతుగాడికి ఐడియా ఇచ్చాను చూడు నాది బుద్ధి తక్కువ రాత్రి భలే మాట్లాడావు బాబు థాంక్స్ అంకుల్ నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను బాయ్ మ్యాటర్ ఉన్న కుర్రోడువే మ్యాటరా మ్యాటర్ ఏంటి అంకుల్ నా వీడియోలో ఏమో లీక్ అయ్యాయేటి నిన్న రాత్రి మ్యాటర్ బాయ్ పీచ్ అదే థాంక్స్ అంకుల్ ఓడి అమ్మా ఒక్క స్పీచ్తోనే వీధిలోనే హీరో అయిపోయినట్టు ఉన్నావు ఒరే బాబుగా నువ్వు సూపర్ రా ఏమే నేను మిలికెళ్ళి వస్తాను సరేనండి రేయ్ నిన్ను నువ్వు నీలా మాట్లాడలేదురా ఒక బాధ్యత తెలిసిన వ్యక్తిలా ఓ మంచి కొడుకులా మాట్లాడావు చాలా సంతోషంగా ఉందిరా మధు మీ నాన్నగారు చాలా ఆనందంగా ఉన్నారా రాత్రి అంతా నిద్రపోలేదనుకో నువ్వు నిద్రపోతుంటే నిన్న అలా చూస్తూ సంతోషపడిపోయారు నీకు బాధ్యతలు తెలిసొచ్చాయి ఇంకా మనకు మంచి రోజులు వస్తాయన్నారా ఒరే బాబు నీకేమిచ్చినా సరిపోదురా నీ బట్టలు నాకు సరిపోతున్నాయి బట్టల గురించి కాదురా నువ్వు నా జీవితంలో చేస్తున్న మార్పుల గురించి ఎప్పుడూ ఎవ్వరూ నన్ను ఎంతగా మెచ్చుకోలేదు ప్రేమగా మాట్లాడింది లేదు అంతా నీ వల్లేరా బాబు నాకు కానీ తమ్ముడుంటే నీలాగే ఉండేవాడేమో ఇక్కడ ఎంత చెప్తుంటే నువ్వేట్రా చెరువు వైపు చూస్తున్నా రే బాబు రే బాబు ఏంటి నేను ఇంతవరకు మాట్లాడింది ఏది ఏం లేదా లేదు ఏట్రా బాబు నువ్వు నా లైఫ్కే పాస్వర్డ్ లేని వైఫైని కనెక్ట్ చేసి ఇచ్చు మా ఫ్యామిలీని ఫెవికాల్ వేసి కలిపిసు చాలా థ్యాంక్స్ రా ఇప్పుడేం చూసావు ముందు ముందు ఇంకా ఉంది చూడు ఇంకానా నేను ఇప్పటికే కావాల్సినంత చేసావురా ఇంకా ఇస్తానంటే అది నీ ఇష్టం ట్రై ఓవర్ లెవెల్ బెస్ట్ సరే కానీ ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఒక్కడే ఉండి బోర్ కొట్టిస్తుంటది పదా నీకు నాటుగుంటల గ్యాంగ్ని పరిచయం చేస్తాను మరమ్మా చెప్పు పనులన్నీ బాగా అవుతున్నాయి లేదా నేను లేనని అందరు రిలాక్స్ అయిపోయారా కత్తిరితో పాటు కత్తిరండి సర్ప్రైజ్ కూడా తెత్తనం రా రెడీగా ఉండండి ఏట్రా ఏదో సర్ప్రైజ్ అన్నా సర్ప్రైజ్ కాదు ఈ సెప్టెంబర్ కే రైజ్ ముందు మడత కాదు మాటలు పక్కన మ్యాటర్ ఏంటో చెప్పు నో చెప్పడం ఓన్లీ సూ పెట్టడం చిన్నప్పుడు పొట్టక ముందే తప్పారు మీ తమ్ముడా పొట్టక ముందే ఎలా తప్పిపోతారా యూ స్ట్రాబెర్రీ ఫ్రూట్ ప్లాస్టిక్ సర్జరీ చేశారేట్రా నీలాగే ఉన్నాడు మన దగ్గర కావాల్సినంత ప్లాస్టిక్ ఉంది గానీ సర్జరీ చేసేంత సీన్ లేదురా పొడతా మరి ఎవడరా వీడు అచ్చం నీలాగే ఉన్నాడు గాడ్ ఈజ్ క్రేజీ హీ ఇన్వెంటెడ్ మీ అండ్ బాబు విత్ సేమ్ 65 kg వెన్ ఐ ఆమ్ బిజీ బిజీ దిస్ బాబు విల్ బి మై పేజీ క్లారిటీగా చెప్పి తప్పించుకోరా ది ఫ్లాష్ బ్యాక్ నేనప్పుడే పుట్టిన సంటి పిల్లాన్ని హాస్పిటల్లో మా అమ్మ నన్ను చూసి నవ్వుతుంది మా నాన్న నన్ను తన చేతుల్లోకి తీసుకుంటున్నాడు నీ పనికి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అంతా కాదే ఏంటి నీకు కనిపించిన దగ్గర నుంచి చెప్పు ఓకే అదిరా జరిగింది అర్థమైందా ఈ నా కాపీరా పందిరికి వచ్చేటప్పుడు ఇంట్లో పేస్ట్ చేసి వస్తాను మీ నాన్నకి తెలిస్తే నీ పేస్ట్ పిండి ఎత్తడేమరమ్మా అందుకే మేనేజ్ చెయ్యాలి తెలిస్తే నువ్వు వెళ్ళేది డ్రైనేజ్ కే పొరా పొట్టు పనస్కాయ కానీ ఇప్పుడు మా ఇంట్లో ట్రీట్మెంట్ మొత్తం మారిపోయిందిరా ఎన్నాళ్ళు బ్యాటరీ అయిపోయిన వాచ్ లాగా ఉన్నాను రా ఇంటికి కానీ నిన్న నేడు స్పీచ్ వల్ల ట్రెండింగ్ లో ఉన్న రీల్ లాగా ఫుల్ రీచ్ వచ్చి రిచ్ గా చూస్తున్నారు రా అందుకే ఆ ట్రీట్మెంట్ నేను ఇంటికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఈలోపు మీరు బాబు గారిని జాగ్రత్త చూసుకోండి సరేనా జాగ్రత్త బాబు దొంగన కొడుకులు వీళ్ళందరూ అంటే నిన్న స్పీచ్ ఇచ్చింది ఈడా నేనే మళ్ళీ ఇమ్మంటారా వద్దురా బాబు అయితే కొంచెం పక్కకు లెగిస్తారా
ఓం గణేశాయ నమః. నా పేరు బాబు, మీ పేర్లేంటి? సురేష్. మళ్ళీ మరి బుడతెవరు? ఇంటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. అంటే నువ్వేనమాట? తెలుసుకోడా అడుగుతున్నాడే డ్రైడు. మరి బల్లెవరు? నేనే నేనే. మరి ఇందాకల మళ్ళీ అన్నావు? నువ్వు మళ్ళీ అడుగుతావా లేదో అని మళ్ళీ అన్నాను. బాబు, వీడికి ఇంకో పేరుంది, మేక జుట్టు. అడిగాడేట్రా? నాకు తెలుసులే. సరిపోయిందా? ఆగా, రే నువ్వేట్రా, ఒకే అచ్చులోంచి తీసిన వినాయకుడి బొమ్మలాగా అచ్చమ్మా మధువెళ్ళా కొన్నా? నేను అదే అడిగాను, మధు ఏంటి అచ్చం నాలాగే ఉన్నాడు అని. ఈడి తేడా మేట్రే. ఒరా బాబు, ఇంతకి మీ దేవుర్రా? కైలాసం. ఓ అదా, నీకు తెలిసేట్రా? నాకెందుకు తెలీదు, అస్సాంలో అదొక ఊరు. కానీ బుద్ధులు మాత్రం నాకు మధుగాడలాగా అనిపించట్లేదురా. ఏదడిగినా మెత్తటి కోవాలకు మెత్తకు సమాధానం చెప్తున్నాడు. ఎవరినైనా నమ్మొచ్చు కానీ మధుగాడిని మధుగాడిలాగా ఉన్నోళ్ళని అస్సలు నమ్మకూడదు. నటిస్తున్నాడేమో మధు. అమ్మడి అమ్మ, ఫామిలీ ఏట్రా ఈ టైంలో వచ్చింది? ఈడు మధుగాడిలాగా మేనేజ్ చేయగలనంటావా? చేయకపోతే పోనీ, ఆడికే దోళ తీరుతుంది. నిన్న రాత్రి ప్రోగ్రామ్ కి నేను మా నాన్నగారు కూడా వచ్చాం మధు. నీ స్పీచ్ కి నేనే కాదు మా నాన్నగారు కూడా ఆశ్చర్యపోయారు. నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో, ఏదో ఒక రోజు మా నాన్నగారికి ఖచ్చితంగా నచ్చేస్తావు. మధుగాడి నచ్చితే పర్లేదు, ఈ నచ్చితేనే ప్రాబ్లం. ఇంతకీ నువ్వెవరు? మీ నాన్నగారెవరు? ఆయన ఇక్కడికి వచ్చారా? ఏం మాట్లాడుతున్నావు మధు? తెలుగు. నువ్వు మాట్లాడింది తెలుగులోనే కదా. ఏమైంది మహేష్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఏమో, నీ మీద కొంచెం అలిగినట్టున్నాడు. నా మీద అలిగేవా? దేనికి? నువ్వు ఎవరో నాకు తెలియకుండా నీ మీద నేనెలా అలుగుతాను? నేనెవరో నీకు తెలియదు కదూ. నిజంగానే తెలీదు. నువ్వు ఎవరు? నీ పేరేంటి? చెప్తే తెలుసుకుంటాను. ఇంకా చాలు మధు, బాయ్. పేరడిగితే చెప్పకుండా వెళ్ళిపోతుంది ఏంటి? ఆ తర్వాత మధుగాడు ఫోన్ చేస్తే చెప్తుందిలే. పాపం మధుగాడు కంపుంచాడు కదా రీడు. నీ వాట్సాప్ కి ముగ్గులు పోటీకి కావాల్సిన లిస్ట్ పెట్టాను, ఎల్లి పట్టుకొచ్చిండ్రు నానా. డబ్బులు ఏమైనా కావాలంటే ఫోన్ పే చేస్తాను. సరే సార్. ఒరే బల్లి, మార్కెట్ కి వెళ్ళాలట, పద వెళ్దాం. ఒరా పుడతా, ఈ బాబు గారిని జాగ్రత్త చూసుకో. ఈడు వాళ్ళకం చూస్తుంటే నన్నే ఇంకోటి ఆవిడని చూసుకోలేమో అనిపిస్తుంది. నన్ను ఏవైనా అడగాల? మరి నిన్న ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడుగు. ఓన్లీ చూడడానికే మధుగాడిలాగా ఉన్నావా, బుద్ధులు కూడా ఆడివేనా? ఏ, తను నీకేం చేశాడు? ఏం చేశాడు అని అడుగుతున్నావా? ఏం చేయలేదా అని అడుగు. అంత పని తనేం చేశాడు? నా దగ్గర 400 తీసుకొని 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వచ్చి అసలు లేదు, వడ్డీ లేదు. 400కే తన బుద్ధి మంచిది కాదని నిర్ణయించుకున్నావా? భలే చెప్పు, ఆ 400 నువ్వేమని ఇస్తావేటి? 400 కదా, అయ్యేంతసేపు? ఏటి 400 ఎంతసేపా? ఏది ఇవ్వైతే? నువ్వు ఒక 400 ఇవ్వు, నేను దానికి 400 జత చేసిస్తా. ఇంకా నిన్ను అడగక్కర్లేదు, బుద్ధులు కూడా మధుగడలా అంటాడువే. ఇప్పుడు నా దగ్గర 400 దొబ్బి జంప్ అయిపోదామనా? అప్పడాలు వాళ్ళు ఎందుకు? నీకు 400 ఇస్తాను. అయితే ఇవ్వైతే? చెప్పాను కదా, నువ్వు 400 ఇవ్వు, దానికి నేను 400 జత చేసిస్తాను. నువ్వు నాకు 400 ఇవ్వడానికి నేను నీకు 400 ఇవ్వడానికి లింకేట్రా? సరే, నీకు 400 వద్దనుకుంటే ఇవ్వకు, నాకేం పోయింది? ఎంతవరకు అడిగి ఇప్పుడే వద్దనేస్తున్నాడు. సరే, వీడికి ఒక 400 ఇద్దాం. ఒకవేళ ఈడ పట్టుకొని పారిపోయినా ఈయన తీసుకొచ్చిన మధుగాడే కాబట్టి ఆ మధుగాడినే అడుగుదాం. బాబు ఇదిగో, నిన్ను చూస్తే ఎందుకో నమ్మబుద్ధి వేస్తుంది, అందుకే 400 ఇస్తున్నాను. ఇదిగో నువ్వు ఇంకో 400 యాడ్ చేసి 800 ఎప్పుడు ఇస్తావు? ఈ రోజు సాయంత్రం 5 గంటలకల్లా ఇక్కడికి వచ్చి ఇక్కడే ఇస్తాను. సరే అయితే, నిన్ను నమ్మి ఇస్తున్నాను. మరి ఆ మధుగాని నమ్మైతే అస్సలు కాదు. అలాగే. బాబుగాడు వచ్చాడా? బాబా? ఏ బాబు, ఎవరు బాబు? ఈ రోజు చిన్నపిల్లలు ఎవరు రాలేదురా పుడతా, నువ్వే వచ్చు. బాబు అంటే మధుగాడిలా ఉండేవాడ్రా? మధుగాడు హలో బ్రదరా, ఇంకా రాలేదురా? అయినా ఇద్దరం చూద్దే, ఎవరు బాబు ఎవరు మన కోతి బాబు అని ఎలా గుర్తుపెట్టేది? నాకు తెలిసిపోద్దురా, వీళ్ళిద్దరూ బాగానే కలిసిపోయినట్టు ఉన్నారు పొద్దున పందిల్లోని. అదిగోట్రా, ఆడు కోతిగాడో కొత్తవాడో చూడండి. ఎంత సిన్సియర్గా వెళ్ళి పూజ చేస్తున్నాడంటే, కొత్తాడారా బల్లి? ఈడేట్రా గుంజిల్లి చేస్తున్నాడు. ఏట్రా బాబు, స్కూల్లో పనిష్మెంట్ ఇచ్చినట్టే ఇక్కడెందుకు గుంజిల్లి చేస్తున్నా? మీకు గుంజీలు ఎందుకు తీస్తారో తెలీదా? అలా గుంజీలు తీస్తే పొట్టకాసి ఖాళీ అయ్యి ప్రసాదం బాగా తినొత్తని. ఎరా కాట కదా నవ్వుతున్నా. అసలు వినాయకుడికి గుంజీలు ఎందుకు తీస్తారో చెప్తాను, వినండి. ఒకసారి పార్వతీ పరమేశ్వరులను సందర్శించుకోవడానికి విష్ణుమూర్తి వెళ్తారు. అప్పుడు ఆ విఘ్నేశ్వరుడు తన చేతిలో ఉన్న విష్ణు చక్రాన్ని తీసుకొని మింగేస్తాడు.
మహావిష్ణువు దాన్ని తిరిగిచ్చేయమని అడిగినా బాల విఘ్నేశ్వరుడు దాన్ని ఇవ్వనే ఇవ్వడు. చేసేదేమీ లేక ఉపాయం ఆలోచించి గుంజీలు తీసి వినాయకుడిని నవ్విస్తాడు. అలా నవ్వినప్పుడు విష్ణు చక్రం బయటకు వచ్చేస్తుంది. అలా గుంజీలు తీయడం వినాయకుడికి నచ్చడం వలన అలా ఆచరణలోకి వచ్చేసింది. ఒరే నాకు అర్జెంట్ రా, నేను అలా పక్కకి వెళ్ళి వస్తాను. సరే పుడతా. ఒరే బాబు నువ్వు కూడా రా. ఆడిందిరా తోడికి, నువ్వు రా బాబు. బా ఫ్రెండ్స్ అయిపోయిలే. పైసా రాకపోతే మన బుడతడు పాస్ కూడా పోయాడు కదరా, అలాంటి దాన్ని పాస్ కూడా తీసుకెళ్తున్నాడు అంటే ఏదో ఉంది. నిజమేరా బల్లే. చెప్పు సురేష్. నా డబ్బులేవి? డబ్బులు చేసావా? చేశాను. ఇదిగో. ఏంటిది కళా నిజమా? ఎలా చేసావు? అదే మ్యాజిక్, దీనితోనే నేను ఇన్ని రోజులు బతుకుతున్నాను. అవునా? ఆ ట్రిక్ ఏదో నాకు చెప్పొచ్చు కదా, నేను నేర్చుకుంటాను. అది అందరికీ చెప్పకూడదు. ఇవి నిజంగానే డబ్బులా లేకపోతే దొంగ నోట్లా? కావాలంటే టెస్ట్ చేసుకో. నువ్వు ఇచ్చావంటే అవి దొంగ నోట్లు ఎలాగవుతాయిలే. అయినా నువ్వు మా మధుగాళ్ళ దొంగ నా కొడుకు కాదు. సరే నీకు ఇంకో 400 ఇస్తాను, దాన్ని 800 చేస్తావా? చేస్తాను, కానీ రేపు పొద్దున్న ఇస్తాను. టేక్ యువర్ ఓన్ టైమ్. మరి బాబు నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి నేను 12 దగ్గరికి వెళ్తాను. మైక్ టెస్టింగ్ 1 2 3 అమ్మారి. కాసేపట్లో మన వినాయకుడి పందిరి దగ్గర ముగ్గులు పోటీ జరగబోతుంది అమ్మారి. కావున కాలనీ వాసులు అందరూ ఈ కాబోయే కౌన్సిలర్ మాట విని ముగ్గులు పోటీకి మీ ముగ్గులు వేసుకొని వచ్చేయండి అమ్మారి. ముగ్గు పిండ్లు శుద్ధ ముక్కలు మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు నాన్న. గౌన్లు వేసుకుని ఉన్న పాపల దగ్గర నుంచి పైకి పోవడానికి రెడీగా ఉన్న బామ్మలు దాకా అందరూ అర్హులేలా నాన్న. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పందిరి దగ్గర పోటీకి వచ్చేయండి అమ్మారి. ఏమండి నేను రెడీ, బయలుదేద్దామా? ఎక్కడికే? ఈ రోజు పందిరి దగ్గర ముగ్గులు పోటీ ఉందండి, మర్చిపోయారా? అవును. నన్ను తీసుకునెళ్ళండి. రమ్మంటే రాలేదు, ఈ రోజు ఏంటే ముందుగా రెడీ అయ్యో? వీధిలో ఆడవాళ్ళందరూ వెళ్తున్నారండి, నన్ను కూడా తీసుకునెళ్ళండి. అది ముచ్చట్లు పెట్టుకునే పోటీ కాదే ముగ్గులు పోటీ. అయినా వేస్తే నడు నొప్పి, గీస్తే చేయి నొప్పి, తప్ప ఇంకేం వస్తుంది? నన్ను గానీ ఇప్పుడు తీసుకునెళ్ళకపోతే మీకు తలనొప్పి వస్తుంది చెప్తున్నాను. వద్దులే, తీసుకెళ్ళకపోతే తోసుకెళ్ళిపోయేలా ఉన్నావు. ఉందు చొక్కా వేసుకొస్తాను. ఎరా బాబు ఏం చేస్తున్నా? పూజ చేస్తున్నాను. మరి నువ్వు? పూజకొచ్చిన పువ్వులను చూస్తున్నాను. ఎంతకీ మా అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? వాళ్ళు పందిరి దగ్గర జరగబోయే పోటీలో పాల్గొనడానికి వస్తున్నారు. పాల్గొనడానికి పంచదార కొనడానికి ఇక్కడ రావాలా? ముందు నువ్వు అర్జెంట్కి వెళ్ళాలి లాపు. అది నా వల్ల అవుతుందా? ఓ నువ్వు రాకుండా ఆగిపో, అది సాధ్యపడుతుందా? సరే మా నాన్న నేను రమ్మని పిలిస్తే నాన్నగారు నేను రాలేనండి అని చెప్పు. కారణం అడిగితే కరెక్ట్గా అబద్ధాలు చెప్పు. ఎలా? కడుపు నొప్పి అని చెప్పు. అవసరమైతే గుండె నొప్పి అని చెప్పు. లేకపోతే మోకాలు చూపించి తలనొప్పి అని చెప్పు. అదేంటి? మా నాన్న నా మెదడు మోకాల్లో ఉందని నమ్ముతాడులే, అందుకే నువ్వు మాత్రం ఏదో చెప్పి ఇంట్లోనే ఉండిపో. సరేనా? సరే. రే మధు రెడీ అవరా, పందిరి దగ్గరికి వెళ్ళొద్దాం. నాన్నగారు నేను రాలేనండి. పూజ మళ్ళొచ్చి చేసుకుందోలే. అలా కాదండి, నాకు నీరసంగా ఉంది, నిమ్మరసం తాగేసి కాస్త విశ్రాంతి తీసుకుంటాను. మీరు వెళ్ళి రండి నాన్నగారు. అయ్యో అలాగా? ఏమే మన మధు గారికి నిమ్మరసం కలిపేవు. రే మధు తాగేసి పడుకో, తలుపులు కొంచెం దగ్గరకేసుకో, మేము త్వరగా వచ్చేస్తాం. సరే అమ్మా. ఒరే జనాలు వచ్చేస్తున్నారా? ఇదేట్రా ముగ్గులేయడానికి ముద్దుగుమ్మలు వస్తారనుకుంటే మొత్తం వేయాలి మమ్మీలు వచ్చారేట్రా మైసే. నేను అదే అనుకుంటున్నా, ఈ రోజు ముగ్గుల్లో కలర్స్ కంటే మనకంటే ఎక్కువ కలర్స్ కనిపిస్తాయి అనుకున్నానరా. అదిగా కలర్స్ మార్చి ఓసరం వెళ్ళి వాళ్ళ తల్లి మళ్ళీ వస్తున్నారు. రానిరా. ముగ్గులు పోటీలో మీకేంట్రా పని? ఎంతకీ మీకెక్కడేట పని మేడం? మేము ముగ్గులు వేయడానికి వచ్చాం. మేము ముగ్గులోకి దింపడానికి వచ్చాం అని అంటాం అనుకున్నారా? మాకు అంత ఆశ లేదు, మేము సంచాలకులం. సంచాల కులం. సంచిలో ఆకులు ఏరుకునే మీరు సంచాలకులా? స్క్వేర్ రూట్ బీట్రూట్ తప్ప ఇంకే రూట్ తెలీదు, మీరు లెక్చరరా? అయినా మా ఫీజులతోనే మీ ఇంటికి ఫీజులు వేసుకున్నారు, అది మర్చిపోకండి. ఈ వేస్ట్ కలిపితే మనకేంటి మమ్మీ, పదా ముగ్గేద్దాం. ఒరే మైసు ఇంకోసారి వేస్ట్ అన్నావో, వెస్ట్ బెంగాల్ కి ఇసిరేస్తాను నిన్ను. కూల్ రా, నువ్వు ఉండరా ఎండిపోయిన చెరువులో కూడా గేలం వేసి ఎండి చేపలు ఏరుకునే మొహాలాలివి. కట్ట చెప్పారమ్మా. మేడం అక్కడికి వెళ్ళిపోండి మేడం, మీరు ఆ స్లాట్కి వెళ్ళండి మేడం, మేడం అక్కడ అక్కడ ఓకే, మీకు ఆ స్లాట్ బాగుంటుంది మేడం, సూపర్, వెళ్ళండి వెళ్ళండి. ఏమన్నా మాస్టర్ నా స్లాట్ ఎక్కడ? నట్లు ఊడిపోయిన నడవడానికి పాటలు పడే వయసులో మీకెందుకు మేడం స్లాట్లే? కుట్లు ఊడిపోయిన కొంకుడుకాయ మొహం అడివి నీకెందుకురా? నేను నా కూతురు ముగ్గేయడానికి వచ్చాం, స్లాట్ ఇవ్వముందు. స్లాట్లన్నీ ఫుల్ అయిపోయాయి మేడం, ఈ చివరిలో ఉన్న 5 అడుగులు తప్ప, అందులో వేసేయండి.
ఏరా నానా, నా కోసం ఒక స్లాట్ ని సైడ్ చేసి ఉంచమని నన్ను ఉంచావా? ఉంచండ్రా నానా, భాగ్యం. అది అదిగా ఆ ఫస్ట్ లో ఫస్ట్ క్లాస్ లో ఉన్న స్లాట్ నీకే. నువ్వు వెళ్ళి మంచిగా ముగ్గెట్టు, నేను వచ్చి నీ చేతిలో ఫస్ట్ ప్రైజ్ ఎట్టేద్దా మరి. థాంక్స్ రా నానా. ఏంటి వన్నే మాస్టర్, మీ ఆవిడికి మాత్రం స్పెషల్ గా స్లాట్ ఇస్తావా? నా భాగ్యం కోసం స్లాట్ ఏడు మేడం, 1000 స్క్వేర్ ఫీట్ ప్లాట్ అమ్మన్న ఇచ్చేస్తానా. రే మేక్ జిట్టే, తపన వస్తుంది. హాయ్ మహేష్. హాయ్ తపన, ముగ్గేయడానికి వచ్చావా? ముగ్గులు పోటీకి ముగ్గులు వేయడానికి కాకుండా కోతికొమ్మ చాడడానికి వస్తారేట్రా? నువ్వు ఉన్నావు కదరా, నీతో ఆడట్లే. తపన, ఈ స్లాట్ నీకోసమే, పొద్దున్నే బుక్ చేసి ఉంచా. మరి పేజీలు ఎక్కడరా? ఏదో కులి జోకులేకు, మా తపన ముగ్గేస్తుంది చూడు. తపన, నువ్వు ముగ్గేస్తుంటే ఎలా ఉందో చెప్పనా? చెప్పు మహేష్. ఆకాశంలో చందమామ చుక్కలన్నీ కలుపుతున్నట్టుంది. ఊరి దేశాలో ఇంతకీ ఏం ముగ్గేస్తున్నావు తపన? ముక్కలు ముగ్గు మధు, కింద సేవ్ ది ట్రీస్ అని కూడా రాస్తాను. నువ్వు సూపర్ తపన, చుక్కలతో మొక్కల గురించి, క్యాప్షన్ తో కాన్సెప్ట్ గురించి చెప్తున్నావు. నువ్వు ఎరగదీసి తపన, ఆల్ ది బెస్ట్. థాంక్స్ మహేష్. రే కామలే వస్తుందిరా. నేను చూశానురా. హాయ్ కామలి. ఏం మాట్లాడబెట్టు కోమలి. పొద్దున్న నువ్వేం చేసావా, మర్చిపోయావా? పొద్దున్న నేనేం చేయలేదే, అయినా పొద్దున్న చేసింది ఎందుకు? ఫ్రెష్గా ఎన్నగల పులిహార చేయించాం, అది పెడతానులే. ఛీ, రే నువ్వు ఇలా వస్తారా? జస్ట్ నిమిట్ కోమలి, ఇప్పుడే వస్తాను. రే పొద్దున్న కోమలి పందిరి దగ్గరికి వచ్చి నువ్వు అనుకుని బాబు గారితో మాట్లాడిందిరా. ఇది ఎప్పుడు జరిగిందిరా? నువ్వు లేనప్పుడు. మరి వచ్చినప్పుడు చెప్పాలి కదరా. మర్చిపోయినరా, చచ్చిపోతావు రే నా చేతిలో ఇప్పుడు. కోమలి నీకు విషయం చెప్పాలి, నా కిడ్నీ కిడ్నాప్ అయింది, నా హార్ట్ హైజాక్ అయింది, నా బ్రెయిన్ కి బొక్క పడింది, లివర్ లాంగ్ డ్రైవ్ పోయింది కోమలి. నా కోపిక్ పోయింది. ఒక్కసారి నా మాటని కోమలి. అబ్బా నాతో మాట్లాడకు మధు. కోమలి నువ్వు మన నేషనల్ బర్డ్ నెమల లాంటి దానివి కోమలి, నువ్వు నాలాంటి డొమెస్టిక్ యానిమల్ కోసం ఎదుక్కుంటూ వస్తే నమ్మగలనా చెప్పు. అందుకే పొద్దున్న వచ్చింది నువ్వు కాదేమో అనుకొని అలా మాట్లాడాను. నిన్ను తప్ప నా కళ్ళు వేరే అందాన్ని చూడలేవు కోమలి. ఎమ్మెల్యే మనోరాలు వచ్చిందా? సారీ సురేష్, లేట్ అయిపోయానా? నువ్వు రాకపోతే ముగ్గులు పోటీని రేపటి పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నాను గీత. అయ్యో ఎందుకు సురేష్? ముగ్గు అందంగా ఉంటదని అందరికీ తెలుసు, కానీ అందమే వచ్చి ముగ్గేస్తే ఇంకెంత అందంగా ఉంటదో అందరికీ తెలియాలి కదా. సోర్రా పడతాడే, మరమరాలు అమ్ముకున్నాడు ఎమ్మెల్యే మనోరాలు పడిపోయిందిరా మైజ్. ఏంటి చేస్తాం? ఏంటి, నేను మరమరాలు అమ్ముకుంటానా? నీకు ఒట్లో లేవేట్రా? ఆ లేవా చెప్పు. వచ్చేసావా? నేను ఇక్కడే ఉన్నానే. నేను ఇక్కడ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను, లోపలికి వచ్చి. ఎవరు గీత? అదే సురేష్, నా ఫ్రెండ్ జెసికా. ఒరే పొట్టోడా, జెసికా రాదన్నావురా? ఇంట్లో ఖాళీగా ఉందట, వచ్చింది. జెసికా మీట్ మై ఫ్రెండ్స్ సురేష్, మధు, మహేష్, మల్లి. హాయ్ జెసికా. హాయ్ గీత, ఇదిగో ఈ గోల్డెన్ స్లాట్ నీకోసమే, నువ్వు ఎక్కడే ముగ్గయ్యు. జెసికా నువ్వు ఎక్కడయ్యొచ్చు? తనకి ముగ్గులు పెట్టడం రాదు సురేష్, ప్రోగ్రామ్ చూస్తానంటే నేనే తీసుకొచ్చాను. అయ్యో పార్టిసిపేట్ చేయొచ్చు కదా జెసికా, నేను హెల్ప్ చేస్తాను. పర్లేదు, నేను పక్క నుంచి చూస్తూ ఉంటాను. నేను పక్కనే ఉండి నిన్ను చూస్తూ ఉంటాను. మమ్మీ డాడీ వచ్చారు. వెల్కమ్ గురుగారు, మీరు ఇలా సతీ సమేతంగా రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. కానీ స్లాట్లు లేనట్టు ఉన్నాయి కదండి. అంటే మరి మీ శ్రీమతి గారిని స్లాట్లన్నీ ఎగుమతి అయ్యకి తీసుకొచ్చారు. అయినా మీరేంటి ఎగ్జామ్ పడకండి, ఎక్కడో దగ్గర సర్దేస్తాను మదండి. ఏమండి మధు గాడు, ఎరా నీరసంగా ఉంది, నిమ్మరసం దాకా పడుకుంటారని చెప్పావు, ఇక్కడేమో పాదరసంలో తిరుగుతున్నావు ఏంట్రా? వీడు ఎలా చెప్పాడా? అంటే నాన్నగారు అమ్మ ఇచ్చిన నిమ్మరసం ఇలా తాగానే లేదు, నీరసం నీరు కారిపోయి అలా పారిపోయింది నాన్నగారు. మీరు లేకుండా నేను ఇంట్లో ఉండలేకపోయాను, అందుకే నేను కూడా వచ్చాను. పోన్లే, మీ అమ్మ ముగ్గైతే చోటు చూడు. సార్ గురుగారు ఇక్కడ గ్యాప్ ఉంది, వచ్చేయండి. కోమలి పక్కన అమ్మా, అక్కడ వద్దు, అక్కడ వద్దు. ఎందుకురా? అక్కడ ఉంది ఎవరో కాదు, పక్కింటి ఐడియా లాంటి. అయితే ఏమైందిరా? అయితే ఏటైందా? అప్పుడే టైట్ ప్యాంట్ గురించి మర్చిపోయావటే, మేడం మీద బట్టలు మార్చినా తీసిగా నీ మెదడులో ఉన్న ఐడియాని ఎయిర్టెల్గా జియోగా మారిస్తే నీ ఐడియాతో ఆవిడ ముగ్గేటది ఆలోచించుక. అందుకే నేను చెప్పిన మాట ఏనా, అక్కడ వద్దు, నీకు మంచి బ్రహ్మాండమైన ప్లేస్ ఎత్తందా.
ఇదిగో ఇక్కడ విశాలంగా ఉంది, నువ్వు విమానం అంత ముగ్గేసుకున్నా ఎవడాపడు. సరే నాన్నగారు, నేను వచ్చే నేను వన్య మాస్టర్ గారి ముగ్గులు పోటీకి సంచాలకులుగా పెట్టారు నాన్నగారు, మీరు పర్మిషన్ ఇస్తే ఎల్లి ముగ్గులకు మార్కులు వేసుకుంటాను. సరేరా ఎల్లు. థ్యాంక్స్ నాన్నగారు. అమ్మా ఆల్ ది బెస్ట్. ఎట్రా నాన్న భాగ్యం, ఏం ముగ్గేస్తున్నావు మరి? చిలకలు ముగ్గురా నాన్న? మరి చిలకలు లేవేట్రా నాన్న? నువ్వు గింజలేరా నాన్న, వస్తాయి. బెల్లం పంచేస్తాం, కట్టుకున్న పంచి కూడా జారిపోద్ది. ఏంటి మేడం అప్పుడు నుండి నీలం రంగులతో నేలను నిలబెత్తున్నారు, ఇంతకీ ఏం ముగ్గండి? అది టైటానిక్ ముగ్గు, ఆ కింద ఉండే సముద్రం. సముద్రమా? ఏంటి మేడం అంత చిన్నగుంది? ఓసారి దూకి చూడు, లోతు ఎంతో తెలుస్తుంది. వద్దాం మరి. ఏంటి గీత ఆలోచిస్తున్నావు? ఏం ముగ్గేద్దామని ఆలోచిస్తున్నాను సురేష్, నాకు చుక్కలు కలపటం అస్సలు రాదు. అంతేనా? గీత అని పేరు పెట్టుకుని చుక్కలతో పనేంటి గీత? నువ్వు గీతలేసి మోడర్న్ గా ముగ్గి పందిరి మందే కాబట్టి ప్రైజ్ కూడా మందే. మీ అమ్మ ముగ్గేస్తానంటే తీసుకొచ్చాను రా సరదాగా. సావిత్రి నువ్వు వెళ్ళి ముగ్గేయి సరదాగా. సరేనండి. అమ్మా నువ్వు ఇక్కడ ముగ్గే. అరేరే ముగ్గుపిండి తక్కువ ఉంది. అమ్మా నీ ముగ్గుపిండి మా అమ్మకు కొంచెం ఇస్తావా? మొత్తం తీసుకో మహేష్, నాది అయిపోవచ్చింది. అవునా? అయితే మా అమ్మకు కొంచెం హెల్ప్ చేయి తప్పన. సరే మహేష్. తప్పన కలిసిపోండి. సరే. ఎవడకాడు గట్టి కాంపిటీషన్ ఇచ్చేస్తున్నాడు, మనం కూడా కామలే కొండకి హెల్ప్ చేసి ఫస్ట్ ప్రైజ్ ఇప్పించి ఇంప్రెస్ చేసేయాలి. కామలే కొంచెం పక్క జరిగి, ఆ రెండు చుక్కలు కలుపు, ఈ రెండు చుక్కలు కూడా. అలా కలపకూడదు మధు. నాకే చెప్తున్నావు, నువ్వు కలపడంలో ఎడదీయడంలో నన్ను మించినోడు లేడు. నేను చెప్పింది చేయి. నువ్వు అక్కడ ఎలాగి, మధ్యలో చిన్న చక్రం, ముగ్గు చుట్టూ ముగ్గు చక్రం ఇయ్యి. కాదు ఇదిగో దీని పింక్ కలర్ బాగుంటుంది. నడువేంటరా బాబు ఇలా పట్టిసిందే, అయినా ముగ్గు అయిపోయింది కదా అమ్మయ్యా. ఏటుకోమలే ఇది, ఎంత నీ మనసులో నేనుంటే మాత్రం ముగ్గులేక కూడా నేనే ఉండాలా? నేనేం నిన్ను వేయలేదు, నువ్వే వచ్చి నా ముగ్గంతా చెడగొట్టావు, అది నీ ఫేస్ లా అయింది. ఎల్లు మాధు నా ముగ్గు మొత్తం పాడు చేసావు. ఏట్రా ముగ్గు? ఎరా మీ బొక్కల ముగ్గు, అదే మీ మొక్కల ముగ్గు అయిపోయిందా? నీ కోతి ముగ్గు కంటే ముందే అయిపోయిందిరా మావా. ఏంటే ఎంతసేపైనా చుక్కలు లెక్కేదేదైనా గీసేది ఏమన్నా ఉందా? చుక్కలు లెక్క తప్పకూడదండి, ఆచి తూచి పెట్టాలి. నువ్వు నేల మీద చుక్కలెట్టేలోపు ఆకాశంలో చుక్కలు వెళ్ళిపోయి తెల్లారిపోద్దేమో. ఏమే ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చిందండి. అప్పుడేనా? ముగ్గు పిండి అయిపోవచ్చిందండి, వెళ్ళి పట్టుకురండి. నీ ముందున్నావిడ ముగ్గేసి దానికి ముస్తాబు కూడా చేసింది, నువ్వేమో ముగ్గు ఎక్కడ సిగ్గుపడుతుందో అని మెల్లగా ఎత్తున్నావు. అబ్బా వేస్తున్నాను ఉండండి. మంచి కలర్స్ ఇయ్యు, ముగ్గు బాగోపోయినా కలర్స్ కైనా కాంప్లిమెంట్స్ ఇచ్చేయాలి అందరూ. నానా మధు ఇలా రారా నానా? ఏంటి సార్? మొన్న ఇచ్చిన రెస్పెక్ట్ లేదా మరి? ఖర్చు అయిపోయింది సార్, మ్యాటర్ ఏంటో చెప్పండి ముందు. ప్రోగ్రామ్ తో పాటు పార్టీ ప్రమోషన్ కూడా చెయ్యాలి కదరా నానా, అందుకే నువ్వు వెళ్ళి ఈ ముగ్గుల మధ్యలో మునగాళ్ళ మంచి కలర్ ఫోటో పడేలా తీరా నానా. దాన్ని బ్యానర్ కట్టించుకొని ఎలక్షన్ లో బాణాలా దూసుకెళ్ళిపోతానా? బోర్డు మీద సమ్మలా నేను హ్యాండ్ సమ్మగా పడాలా మరి? సార్ లైటింగ్ సరిపోవట్లేదు, కొంచెం పక్కే, ఇంకొంచెం ముందుకి, ఇంకొంచెం కొద్దిగా అలాగే. సార్ మీరు మేడం ముగ్గులో గొబ్బెమ్మ అయిపోయారు. కళ్ళు కాకినాడా ఒళ్ళు ఒంగోలేమైనా ఇల్లయా అలా జారిపడ్డావు? మీరు వేసిన సముద్రంలో టైటానిక్ సిప్పే పడిపోయింది, మరి నేను పడిపోనా మేడం? అయినా టానిక్ వేసుకునే వయసులో మీకు టైటానిక్ ఎందుకు మేడం మీకు? ఏం వన్నే మాస్టర్ నా ముగ్గునే తొక్కేసింది కాబట్టి మళ్ళీ మాట్లాడుతున్నావు, ఒళ్ళేలా ఉంది? ఇప్పుడే కదా మరి జారిపడ్డానా, నొప్పులుగా ఉంది, వచ్చి తొక్కుతో పెట్టి. నువ్వు ఒళ్ళు కాదు నీ పీక నొక్కుతాను. భాగ్యా
ఎంత ధైర్యం రా నాన్న నీకు, నా హస్బెండ్ మీద హ్యాండ్ రైస్ చేస్తావా? ఈ హస్బెండ్ కాదు, ట్యాంక్ బండ్. మాటలు తిన్నంగా రాడేడు మేడం. ముందు నువ్వు తిన్నగా ఉండు. అయినా ఈ మాయదారుడికి ఏ మాయ రోగం వచ్చిందండి? నా ముగ్గు మీద మూలిగిపోయి పడ్డాడు. వచ్చిందండి వయ్యారి, నువ్వు వేసిన తొక్కలో 9 చుక్కలు ముగ్గు, దానికి నువ్వు రెచ్చిపోయి నన్ను రెచ్చగట్టుకో. అంతేరా నాన్న భాగ్యం, నువ్వు రెచ్చిపో చెప్తానే కాబోయే కౌన్సిలర్ నేనే. కౌన్సిలర్ అయ్యే కాలనీలో కాదు, కొనచూపు మేరలో కూడా ఇవి ఉన్నాయి. ఈ బట్టతలాడు కౌన్సిలర్ కాదు, క్యాబేజీ సెల్లర్ వాడు కాలేడు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఓయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? ఎంత బాగా వేశారు కదా, చాలా బాగుందండి. అబ్బా చాలా బాగా వేశారు అనుకోండి, ఇంత మంచి ముగ్గు పెట్టడం మామూలు విషయం కాదు. ఫస్ట్ ప్రైజ్ ఖచ్చితంగా ఈ ముగ్గుకే ఇవ్వాలి. ఈ లేడీ సెటర్ నానా, హనీ బీస్ లాగా అందరూ ఒకచోట చేరారు. అందులో కన్నా ఈ ముగ్గు చాలా బాగుంది. అవునండి, ఈ రోజు 4 చుక్కలతో నీళ్ళేసి 3 చుక్కలతో ముగ్గేసి వదిలేస్తున్నాం. ఈ ముగ్గుతో మనం ఏం మర్చిపోయామో ఎలా మర్చిపోయామో తెలుస్తుంది. జరగండి మరి, సైడ్ వండరు నానా. ముగ్గు ఎదిరిపోయిందిరా నానా, ఎవరేసారు ఇది? మా ఆవిడ వేసిందండి. మీరు సూపర్ మేడం, ముగ్గుతో మైండ్ బ్లాక్, కలర్స్ తో కరెంట్ సాగిచ్చారు. అవునరా నానా, నిజమే చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. చూడండి రోజీ మేడం, చూసి నేర్చుకోండి. టైటానిక్ లా మునిగిపోయేవి కాదు, మన సాంప్రదాయం నిలబడిపోయేలా గీయాలి. సార్ పార్టీ ప్రమోషన్, పార్టీ ప్రమోషన్. మన ప్రైవేట్ పార్టీ, ముగ్గుల పోటీలో గెలిచింది మా ఎదురు పార్టీ. ఇప్పుడు కాదురా, ఎలకన పడుకొని అప్పుడు చెప్తాను మీకు. రాయే రా, ఈరోజు నిన్ను ఈ బోన్లో పట్టేసి నిన్ను గోండ్ర పిల్ల గిఫ్ట్కి ఇచ్చేస్తాను. ఈరోజు అయిపోయావే ఈసారి మా వీధిలో వాళ్ళని చందా అడగలేదు కాబట్టి ఈసారి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం. డబ్బులేటొద్దు, ఒక సబ్స్క్రైబ్ చేయండి చాలు.
అదే మాకు ఈ సంవత్సరం మీరు ఇచ్చే వినాయక సంద. నానా మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్కెట్ లాభం రా. వినాయక చవితి అయిపోయాక అన్నదానం పెడతాం కదా, ఒక్కొక్క బియ్యం గింజ మీద ఒక్కొక్క సబ్స్క్రైబర్ పేరు రాసి పెడతాం. ఆల్కే పుణ్యం, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ పేరు రాసుకోరా, ప్రసాదం వచ్చేస్తుంది లేని మీ ఇంటికి.